దీపావళి పండుగ మనం ఎందుకు జరుపుకుంటాం? అసలు దీపాలు ఎందుకు పెట్టుకుంటాం? ఇప్పుడు ఒకసారి చూద్దాం. దీపావళి పండుగ వచ్చిందంటే అందరూ తెల్లటి దుస్తులు ధరించి ఇంటిని దీపాలతో అలంకరించి లక్ష్మీ పూజ చేసి బాణాసంచ కాలుస్తుంటారు. మరి అసలు దీపావళి అంటే ఏంటి? దీపావళి పండుగను మనం ఎందుకు జరుపుకుంటున్నాం అనే విషయాలను ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. మన భారతీయ ఆధ్యాత్మిక ప్రపంచంలో పండుగలకు అధిక ప్రాధాన్యత ఉంది. మన జాతి సంస్కృతికి ప్రతిబింబాలే మనం జరుపుకునే పండుగలు. వీటిలో దీపావళి పండుగ ఒకటి. ఆనందోత్సాహాలతో చిన్న పెద్ద తేడా లేకుండా జరుపుకునే పండుగే దివ్య దీప్తుల దీపావళి. దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. దీపావళి పండుగనే దీపోత్సవం అని కూడా అంటారు. దీపావళి అంటే దీపాల వరుస. అజ్ఞానమనే చీకటి నుంచి పారద్రోలడానికి జ్ఞానమనే దీపాన్ని అంతరాత్మలో వెలిగించటమే దీపావళి అంతరార్థం. దీపావళి రోజు చెడు నశించిన రోజు, ధర్మ సంస్థానతో జగత్తులో వెలుగు నిండిన రోజు. దీపమంటే త్రిమూర్తి స్వరూపం. దీపంలో మూడు రంగుల కాంతులు ఉంటాయి. ఇందులోని ఎర్రని కాంతి బ్రహ్మదేవునికి, నీలి కాంతి శ్రీ మహావిష్ణువుకి, తెల్లని కాంతి పరమేశ్వరునికి ప్రతీకలు. దీపావళి రోజు వెలిగించే ప్రతి దీపానికి కూడా మూడు ఒత్తులు తప్పకుండా ఉండాలి. ఎందుకంటే ముల్లోకాలలోని అంధకారాన్ని పారద్రోలి మన ఇల్లు లక్ష్మీదేవి నిలయంగా అవుతుంది. అయితే మనం వెలిగించే దీపాన్ని ఆవు నేతితో గాని నువ్వుల నూనెతో గాని భక్తిగా వెలిగించాలి. ఇంత గొప్పగా జరుపుకునే దీపావళి పండుగకి కొన్ని పురాణ కథలు ఉన్నాయి. బ్రహ్మదేవుని నుంచి పొందిన వరగర్వంతో నరకాసురుడు దేవతలను, మహర్షులను నానా ఇబ్బందులు పెడుతుంటాడు. నరకాసురుని ఆగడాలు శృతిమించడంతో సత్యభామ సమేతుడైన శ్రీకృష్ణుడు నరకాసురుణ్ణి సంహరిస్తాడు. అప్పుడు సర్వలోకాలు ఆనంద దీపాలు వెలిగించిన రోజు దీపావళి అని చెబుతారు. రావణాసురునితో జరిపిన యుద్ధంలో విజయం పొందిన శ్రీరామచంద్రుడు సతీసమేతంగా అయోధ్యకు విచ్చేస్తాడు. ఆ రోజు అమావాస్య, అయోధ్యంతా చీకట్లతో నిండి ఉంటుంది. దాంతో శ్రీరామునికి స్వాగతం పలికేందుకు అయోధ్యవాసులు దీపాలను వెలిగించి అమావాస్య చీకట్లను పారద్రోలుతారు. ఆనాటి నుంచి దీపావళి పండుగను మనం జరుపుకుంటున్నాం అని ఒక కథ వెలుగులో ఉంది. మరణాన్ని దరిచేర్చని అమృతం కోసం దేవదానవులు పాలసముద్రాన్ని చిలుకుతుండగా ఈరోజు లక్ష్మీదేవి ఉద్భవించింది. అందుకే సకల అష్టైశ్వర్యాలను ప్రసాదించే లక్ష్మీదేవికి దీపావళి నాటి సాయంత్రం హిందువులు ప్రత్యేక పూజలు చేస్తారు. కౌరవులు సాగించిన మాయాజూదంలో ఓడిన పాండవులు 13 ఏళ్లు వనవాసం, 1 సంవత్సర కాలం అజ్ఞాతవాసం సాగించి తమ రాజ్యానికి తిరిగి వస్తారు. ఈ సందర్భంగా ప్రజలు దీపాలు వెలిగించి వారికి స్వాగతం పలికారని మరో పురాణ కథ మనకు తెలియచేస్తోంది. మనలోని చీకటిని పాలధ్రోలి జీవితంలో వెలుగును నింపుకునేందుకు చిహ్నంగా జరుపుకునే ఒక గొప్ప పండుగ దీపావళి. రహస్యవాణి ప్రేక్షకులకి మా తరపు నుండి దీపావళి శుభాకాంక్షలు. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలను తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.